రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లోని కోట సామాజిక ఆరోగ్య కేంద్రం, చిట్టెడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైసీపీ నేత నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం వైద్యులు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ వాత్సల్యల పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ, కోట సామాజిక ఆరోగ్య కేంద్రం, చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన కోవిడ్ 19 వ్యాక్సినేషన్ వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వ్యాక్సిన్ మొదటి దశలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన 100 మందికి వ్యాక్సినేషన్ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ ఫేజ్ 1లో భాగంగా మనకు కోవిన్ యాప్ నుంచి 100 బెనిఫిషరీస్కి ఈరోజు 100 వచ్చారు. ఈ 100 బెనిఫిషరీస్లో ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ లైక్ మన స్టాఫ్ నర్సులు, డాక్టర్స్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, వీళ్ళందరికీ కూడా ఈరోజు మనకు వచ్చిన 100 బెనిఫిషరీ లిస్ట్లో వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి, వీళ్ళందరినీ డిజిటల్గా వెరిఫై చేసిన తర్వాత వీళ్ళందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఈరోజు ఫస్ట్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత 28 డేస్ తర్వాత వీళ్ళకి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు ఇనాగ్రేషన్ చేయించి ప్రస్తుతం ఇప్పటి వరకు 10 మెంబర్స్ని వెరిఫై చేసి 6 మెంబర్స్కి వ్యాక్సిన్ వేసాము. వాళ్ళందరూ అబ్జర్వేషన్లో ఉన్నారు. పేషెంట్ పరిస్థితులందరూ కూడా ఫస్ట్ వ్యాక్సినేషన్ వేయించుకుని కూడా మా స్టాఫ్ నర్సే వేయించుకున్నారు. వాళ్ళకేమీ అడ్వర్స్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం రాకుండా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ రూమ్లో ప్రస్తుతానికి మాకు వ్యాక్సినేషన్ జరిగిందండి. ఫస్ట్ మాకు లిస్టులో పేరు టెస్ట్ చేశారు. మా లిస్టు పేరు, ఐడి నెంబర్ ట్యాలీ అయిన తర్వాత ఇక్కడికి పంపించారు. ఆన్లైన్లో పేరు చూశారు, తర్వాత మాకు వేసారు. వేసి కూడా హాఫ్ అన్ అవర్ అయింది. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది. వేయించుకోకముందు మాకు ఎలాగుందో, వేయించుకున్న తర్వాత కూడా మాకు అలాగుంది. మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. బాగానే కేర్ తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయడంలో బాగా కేర్ తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వేస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. బాగానే వేశారు. ఈ వ్యాక్సిన్ మీకు ఎలా ఉందమ్మా, ఎట్లా ప్రభుత్వం ద్వారా మీరు ఎట్లా చెప్తున్నారు? ఇచ్చారు కాబట్టి, ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడికో పోయి తీసుకోవడం కంటే మనకు దొరకదు కాబట్టి వేశారు కాబట్టి ముందుగా వచ్చాము. ఫస్ట్ లిస్ట్లో మేమే ఉన్నాము. మేము సంతోషంగా వేయించుకున్నాం. మాకు బాగా చాలా ఆనందంగా కూడా ఉందండి.